అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్, మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమ్మఒడి రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. మేము చూసాం కదా చాలనుకున్నాను. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వీడియోలు చూపిస్తుంది, అలాగే సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియో కనబడుతుంది. సో చాలా వీడియోస్ చూస్తాం, పనికి మళ్ళీ మనం మంచి వీడియోస్ చూద్దాం, మనకి డబ్బులు వచ్చాయి. ఓకే, డేటా వేస్ట్ వాటికి ఉపయోగించకుండా కొంచెం పనికి వచ్చే వాటికి కూడా ఉపయోగించాం. ఓకే, చూడండి, అమ్మఒడి పథకాన్ని మనకి డిసెంబర్లో లేదా జనవరిలో అయితే విడుదల చేయబోతారు. తల్లికి వందనం, తెలుగుదేశం పార్టీ. సో రీవెరిఫికేషన్ ఏంటంటే, సో ఎవరైతే సచివాలయం సంబంధించి ఏఎన్ఎంలు కానీ లేదా గవర్నమెంట్ సంబంధించి జిఎన్ఎంలు కానీ వీరు ఇంటికైతే వస్తూ ఉన్నారు, సో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఏం చదువుతున్నారో, ఎక్కడ చదువుతున్నారు, అలాగే వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు మీ రేషన్ కార్డులో ఉన్నారా లేదా అని చెప్పి మొత్తం వెరిఫికేషన్ చేసుకుని ఒక ఫోటో తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మీ ఇంటికి వచ్చారు లేదో ఒకసారి కమెంట్ చేయండి, రాలేకపోతే మీరు సచివాలయానికి ఒకసారి అయితే వెళ్ళండి. సో మొన్న అయితే వారు హౌస్ హోల్డింగ్ ఇంటింటి సర్వే చేయడం అయితే జరిగింది. ఇంట్లో ఎంతమంది ఉన్నారో, తల్లి పేరు ఏంటి, పిల్లలు ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, ఎంతవరకు చదువుకున్నారు, వయసు ఎంత, ఇవన్నీ కూడా చేసుకుని ఫోటోలు తీసుకుని వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే ఏ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళు గవర్నమెంట్కి అటాచ్ అయ్యి ఉందో లేదో కూడా చూసుకోండి. స్కూళ్ళు కొన్ని ఉంటాయి కానీ అవి డిఈఓ అప్రూవ్ అయిన స్కూళ్ళు కాలేజీలు ఉండవు, అవి మాత్రం ఒకసారి చూసుకోండి. సో ఏదో ఊర్లో ఉన్నారు కదా, ఒక 100 మంది 50 మంది స్కూల్ పెట్టేసి వాళ్ళ దగ్గర 10,000 20,000 ఫీజులు తీసుకుని నడిపించేస్తారు. కొన్ని గవర్నమెంట్ అప్రూవ్డ్ స్కూళ్ళు ఉండాలి, అలాంటి వాటికి మాత్రమే గవర్నమెంట్ సంబంధించినటువంటి పథకాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. సో వీటితో పాటు మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఒకే దాంట్లో తల్లి ఎవరైతే విద్యార్థి ఉంటారో ఒకే రేషన్ కార్డులో ఉంటాం, ఆ తల్లి బ్యాంక్ అకౌంట్ సరిగ్గా ఉండవు, అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకోండి. మరలా ఇవి కూడా ఇంకోసారి వెరిఫికేషన్ అయితే అక్కడ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇంటింటి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో మీకు ఎవరికైనా రాకపోతే ఒకసారి మీరు సచివాలయకి అయితే వెళ్ళండి. ఇది వీడియో, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళు చూపిస్తుంది, మీరు చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మీ డబ్బులు పోవు, డేటా అయిపోదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.